ఎంపీటీసీలు పెట్టలేదు, ఓటేసి వాళ్ళకి పెట్టలేదు, కౌన్సిలర్లు ఎంపీటీసీలు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అధికార పార్టీకి మేము దాసోహం అని అనకుండా మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయమని చెప్పారు. ఆ కార్యక్రమం భాగంగానే మేము ఈ అధికార పార్టీని చేసే తప్పులు ఎలా ఎత్తి చూపెడతామో, అలాగే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఏకగ్రీవం చేసేసుకోవాలని చెప్పి ఎన్నో ప్రలాభాలు పెడుతూ మా అందరినీ ఇబ్బందులకు గురి చేసిన మేము నిలబడి ఈ అరాస్క ప్రభుత్వంలో మేము కూడా ఒక ఓటర్గా మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి, అంటే మా వీరవలసం మండలం నుంచి వీరవల చంద్రశేఖర్ గారు అంటే మా ఎంపీపీ గారి భర్త, ఆయన్ని మేము గెలిపించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎంత చులకనంటే మీకు ఓటు బలం లేకోకుండా ఎలా ఓటేస్తారని. మా బలమే నీ బలహీనత. ఎందుకంటే నువ్వు చేసే కార్యక్రమాల్లో ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, మీ 150 మందిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరో తృప్తిగా లేరన్నది జగమేదన సత్యం. అదే మా అభ్యర్థి అయిన వీరవల చంద్రశేఖర్ని గెలిపిస్తుందని చెప్పేసి మా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా జనసేన పార్టీ నుంచి కూడా ఉన్న ఎంపీటీసీలు అందరం, అలాగే వీరవాసరం మండలం నుంచి 8 మందే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ ఎంపీటీసీలు అందరూ కూడా మేము ఈ స్వతంత్ర అభ్యర్థి అయిన వీరవల చంద్రశేఖర్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఎందుకంటే మా అధినాయకుడు చెప్పిందే వైసీపీ ప్రభుత్వం ఓటు చేయలేమను, ఆయన ఆ నిదానంతోనే మేము ఈ ధైర్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రజలు పక్షాన మేము ఎలా పోరాడుతామో, అలాగే స్వతంత్ర అభ్యర్థిని కూడా మేము గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాము, అది విజయం సాధించడానికి దగ్గరలో ఉందని చెప్పేసి 13వ తారీఖున నిరూపిద్దామని చెప్పేసి మరొకసారి ప్రెస్ ఫోరంగా తెలియజేస్తున్నా. ఇది ఈ బ్యాలెట్ నమూనా బ్యాలెట్ చంద్రశేఖర్ గారిది, అది 4వ సంఖ్యలో ఉంది. దాంట్లో మనం 1వ నెంబరు ఒక్కోటే వేయాలి. ఇది జనసేన పార్టీ ఎంపీటీసీలు అందరికీ అలాగే కౌన్సిలర్లకు కూడా తెలియజేస్తున్నాం. ఇది ఇదేంటంటే 1వ ప్రాధాన్యతే ఒక్కోటే వేయాలి. మనం వేరే ఒకటే వేయకుండా మనం ముందుకెళ్తే, అలాగే అధికార పార్టీలో ఉన్న సభ్యులు కూడా మాకు చాలామంది టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ మేము 1వ ప్రాధాన్యత 1 వేస్తాము, 2వ ఓటు కూడా వేరే వాళ్ళకి ఎవరికి వేయమని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మాకు 220 ఓట్లు ఉన్నాయి మా 2 పార్టీలకి కలిపి, మిగతా 200 ఓట్లు మేము తెచ్చుకోగలిగితే మా అభ్యర్థి విజయం. ఎందుకంటే వాళ్ళు విరవీకిపోతున్నారు మీకు అసలు ఏ రకంగా మీరు అభ్యర్థిని ఎంపిక చేస్తారని. మేము నామినేషన్ విత్డ్రా అవ్వకుండా సింగిల్, అంటే మేము ఎవరో ఎవరిని ఎలా ఏం చేస్తారని వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా మేము దానికి నిలబడి ఒక అభ్యర్థిని మేము డిసైడ్ చేసుకున్నాం. 3లో వాళ్ళిద్దరున్నారు, మేము ఒక్కలమే ఉన్నాం. 1000 ఓట్లలోనూ మేము తెచ్చుకోవాల్సింది 400 ఓట్లే, మాకు ఇంకా ఎంత కాదు, 180 ఓట్స్ మాకు వస్తే. ఎందుకంటే ఈ అధికార పక్షంలో ఇసుకు చెందిపోయిన కౌన్సిలర్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, వీళ్ళలో 180 మందిని మా వైపు మలుచుకోవడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఏ ఒక్కడో ఒక ఎంపీటీసీకి 1 లక్ష రూపాయలు వర్క్ చేయలేకపోయాడు, అప్పుడే ఇది 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. అలాగే జడ్పీటీసీ కూడా మేము ఏం చేయలేకపోయాము, కానీ మండలానికి వచ్చి కోటిస్తా అన్న అక్కడ 100 రూపాయలు వర్క్ కూడా చేయలేకపోయాము. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ మీద చాలా విసుగు చెందిపోయిన మాలాంటి అందరు నాయకులు మాకు టచ్లో ఉండి చాలా బాగా చేస్తున్నారు, మేము ముందుకు రాలేకపోయినా వెనకాల నుంచి మాత్రం మీకు సపోర్ట్ చేస్తామని 100% చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మేము అక్కడే విజయం సాధించామని చాలా గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరవలసం మండలం స్టేట్లోనే
ఆదర్శవంతంగా మేము ఎలక్షన్ చేసాము. ఎంత ఎన్ని యుద్ధాలు చేసినా ఏం చేసినా ఆ యుద్ధంలో మేము గెలిచాము. అంటే ఈ పాలసీ స్టేట్ అంతా చేసినా కూడా మేము ఆదర్శంగా నిలవడం కూడా మాకు చాలా ఆనందకరం. అందుకోసమే ఇద్దరం కలిసి ఆయన అభ్యర్థిగా పెట్టడం, మేము ముందుకు వెళ్ళడం, అక్కడే విజయం సాధించినట్టు ఆ విజయాన్ని మేము 13వ తారీఖుని మేము నిరూపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా. జయ జనసేన. ఈరోజు వీరవస్త్రం జనసేన ఆఫీసులో మీడియా సమావేశానికి విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజాప్రతినిధులంటే వర్ష విగ్రహాలలో మిగిలిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన విషయాన్ని అక్కడ ఏదైతే లోకల్ బాడీస్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రహించడం జరిగింది. ఈ భారతదేశానికి స్వాతంత్రం 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంలో కూడా మరి ఇటువంటి 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటిది ఎక్కడా కూడా లేదు. ఎందుకనంటే గాంధీ గారు కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను ఈ గ్రామాలను ఉద్ధరిస్తాను, బలోపేతం చేస్తాను, మీ అందరికీ బ్రహ్మాండ మీరు మహిళను బరువు నెత్తి మీద పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున 8,600 కోట్ల రూపాయలని స్థానిక సంస్థల్లో 14th 15th ఫైనాన్స్ వచ్చేది ఆయన సొంత ప్రయోజనాల కోసం వాడేసుకున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనూ జరగలేదనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత ఏ గ్రామంలోకి వెళ్ళిన నువ్వేం చేసావు, నువ్వు మాకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందరూ కూడా గమనించారు, ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, మిగిలిన పార్టీలే కాకుండా కేవలం రాజకీయం కోసం కాకుండా అభివృద్ధి చేయాలి, మన పేరు శాశ్వతంగా నిలబెట్టుకోవాలని చెప్పి అనేక మంది వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారి యొక్క ఆత్మ ప్రబోధం మేరకే మాకు ఓటీ మనం అడుగుతున్నాం. మనం ఏం చేసాం ఈ పార్టీలో నెగ్గిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో మనం ఏం చేసామని అనుకుంటే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ పనిచేయాల. వీధి రేట్లు వేయడానికి సర్పంచులు నిధులు లేవు, బ్లీచింగ్ కొట్టమని వాళ్ళంటూ రికమెండ్ చేస్తే డబ్బులు లేవు. ఏమంటే చెత్త వాళ్ళకి, చెత్త తీసే వాళ్ళకి నెల వచ్చేసరికి ఖచ్చితంగా మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి మేమందరం కలిసినట్టుగా మేము ప్రశ్నిస్తున్నాం. దానికి కారణంగానే ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటును విడదీయనని చెప్పి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ విధంగానే ఈ రోజున అందరం కలిసికట్టుగా స్వతంత్ర అభ్యర్థి నాకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా. పెద్దలు మరి ప్రకాష్ జయప్రకాష్ గారి యొక్క వారు చెప్పినట్లుగా మేమందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిపించే విధంగా మేము ఖచ్చితంగా నెగ్గుతున్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా మేము హౌస్లో దీని మీద గట్టిగా పోరాటం చేస్తానని చెప్పి చాలామంది మిత్రులను కలిసినప్పుడు, ఆ పార్టీలో ఉన్నటువంటి మిత్రులను కూడా కలిసినప్పుడు చాలా హ్యాపీగా చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు. వాస్తవంగా ఇంకొక విషయం చెప్తున్నాం, ఈ రోజున అంతా మాకే ఉంది, 1500 పాతకు ఉంటే 800 ఓట్లు మాకు ఉన్నాయి అని విరవీగే వాళ్ళు మేము ఓటింగ్ పోటీ పెడితే భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు అందరూ కూడా. మీరే కనుక లేకపోతే మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు మా పార్టీలో. ఈనాడు వరకు ఎంపీటీసీ ఎవరో తెలియదు, జడ్బీటీసీ ఎవరో తెలియదు, ఏమి సర్పంచ్ ఎవరో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు పోటీ పెట్టడం వల్ల మాకు గుర్తింపు వచ్చింది, మేము మిమ్మల్ని ఖచ్చితంగా గుండెలో పెట్టుకున్నామని చెప్పారంటే మేము ఆల్రెడీ నెగ్గామనే చెప్పి మేము చెప్పుకున్నాం ప్రకాష్ గారు చెప్పినట్టు. కాబట్టి రాబోయే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇమ్మని చెప్పి మీ అందరి సమక్షంలో మీ అందరి సభాముఖంగా నేను మిగిలినటువంటి కార్యకర్తలందరూ కూడా, నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను.